వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ .com. సార్, ఇప్పుడు రివిజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆస్పిరెంట్స్కి ఇక్కడే కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. రివిజన్ ఎప్పుడు చేయాలి, నేను ప్రతి టాపిక్ అప్పుడు చేయాలా, లేకపోతే లాస్ట్లో చేయాలా, ఎలా చేసుకోవాలని? సో మీరేం సజెస్ట్ చేస్తారు? రివిజన్ అనేది చాలామంది చేసేటువంటి పని ఏంటంటే, ఎగ్జామ్కి ఒక 20 డేస్ ముందు చదవడం, 10 డేస్ ముందు చదవడం ఇలా చేస్తుంటారు. బట్ రివిజన్ అనేది అది కరెక్ట్ కాదు. రివిజన్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఎందుకంటే మీరు ఏ మంత్, ఏ వీక్, ఏ డే ఎంత చదవాలనేది మీకంటూ ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారము ఒక వారం మొత్తం చదివిన తర్వాత సండే మొత్తం మీరు రివిజన్కి కేటాయించుకోవాలి. సో ఆ వీక్లో జరిగినటువంటి మొత్తం ప్రిపరేషన్ని సండే ఒక్కరోజు మీతో పాటు ఉన్న రూమ్మేట్స్తో డిస్కస్ చేయడం కానీ, లేదా ఎగ్జామ్స్ రాయడం కానీ, సండే ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాటి మీద మళ్ళీ మనం విశ్లేషణ చేసుకోవడం కానీ, డిస్కషన్ పెట్టి నెగిటివ్స్ ఎక్కడ చేసాం, తప్పులు ఎక్కడ చేసాం, ఒప్పులు ఎక్కడ చేసాం ఇలా డిస్కస్ చేయడం వల్ల ప్రతి సండేని మీరు రివిజన్కి పెట్టుకుంటే ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా ల్యాక్ కాకుండా, ఒకసారి చదివింది మళ్ళీ మర్చిపోకుండా ఎప్పటికప్పుడు మీకు మైండ్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రివిజన్ అనేది ప్రతి వారానికి ఒకసారి చేయండి. ప్రతి సండే రివిజన్ కోసం పెట్టుకోండి. డిస్కషన్ చేయండి బాగా రివిజన్ చేసేటప్పుడు. కేవలం రివిజన్ చేసేటప్పుడు మీ నోట్స్ తీసుకొని దాన్ని మళ్ళీ లైన్ టు లైన్ వల్ల వేయకుండా, మీరు ఆ వారంలో చదివిన దాన్ని, ఆ వారంలో ప్రాక్టీస్ చేసిన దాన్ని మీ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్ తోటి, మీ రూమ్మేట్స్ తోటి అట్లీస్ట్ డిస్కస్ చేయండి. ఇలా డిస్కషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు తెలిసిన పాయింట్లతో పాటు మీ ఫ్రెండ్స్కి ఏం తెలుసు, నీకేం తెలీదు ఇలాంటి విషయాలు కూడా మీకు తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా, టెస్ట్లు రాసిన తర్వాత కూడా వాటి మీద మీకు పాజిటివ్ మార్క్స్ వచ్చినా, నెగిటివ్ మార్క్స్ వచ్చినా వాటి మీద మళ్ళీ డిస్కషన్ పెట్టి, నేను ఎందుకు తప్పు చేశాను, ఈ ఆప్షన్ ఎందుకు తప్పయింది, నేను పెట్టిన ఆప్షన్ ఎందుకు కరెక్ట్ కాలేదు అనిపిస్తే మీరు అక్కడ కరెక్ట్ చేసుకుంటూ టెస్ట్ పేపర్లోనే దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ రాసుకుంటూ ఇలా మీరు చేస్తే సండే మొత్తాన్ని దానికోసం కేటాయించినట్లయితే మీరు చాలా ఎక్స్పర్ట్ అవుతారు సబ్జెక్టులో, చాలా యూజ్ఫుల్ అవుతుంది.